సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా కూడా రెండే విషయాలు చర్చలో నడుస్తున్నాయి ఏంటంటే ఒకటి కూటమి భయంకరమైనటువంటి మెజారిటీతోటి విక్టరీని సాధించి ఒక సునామీలా దూసుకుపోవటం అనే విషయం ఇక రెండోది వచ్చేస్తే కేకే గారి సర్వే అసలు ఎవరి కేకే ఇంత పర్ఫెక్ట్గా ఎలా ఇచ్చారు అనేదే నడుస్తోంది ఈ రెండు విషయాలే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ హాట్ టాపిక్స్ ఆ కేకే గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అసలు ఆయన ఎలా స్టార్ట్ చేశారు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఆయన ప్రస్థానం ఏంటి అన్నీ కూడా ఇప్పుడు ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి కేకే గారు మీతోటి నాకు ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ పరిచయం ఉంది బట్ రెండు మూడు సార్లు మనం ఇంటర్వ్యూస్ చేశాము రెండు మూడు సార్లు అక్యురేట్గా కూడా వచ్చింది మీరు చెప్పినవి ఈసారి అయితే ఎక్కడ డౌట్ పడ్డారంటే అందరూ ట్వంటీ వన్కి కి ట్వంటీ వన్ అన్నారు మీరు జనసేన వన్ సిక్స్టీ ప్లస్ అంటున్నారు అసలు అది ఎలా సాధ్యం అవుతుంది ఎన్ని సర్వేలు చూసినా వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ దగ్గర ఆగిపోతున్నాయి ట్వంటీ వన్ అనేది అయితే అసలు ఇండిపెండెంట్ కి ఇచ్చారు కదా మీరు సింగిల్ నెంబర్ సింగిల్ నెంబర్లు చెప్పారు ట్వంటీ వన్ అనేది అసలు అసలు అది హైలీ ఇంపాసిబుల్ అని అనుకున్నారు అందరు నవ్వారు కూడా తెలుసా మీరు సర్వే రిపోర్ట్ ఇచ్చిన రోజు అందరు నవ్వారు ట్రోల్ కూడా చేశారు బాగా ట్వంటీ వన్ అందరికీ ఆశ్చర్యమే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యమే కానీ ఎగ్జాక్ట్ గా ఎగ్జాక్ట్ పోల్సే అలా ఇచ్చారు ఎగ్జిట్ పోల్స్ అంత ఎగ్జాక్ట్ గా అలా ఇచ్చారు వాళ్ళకి అసలు నమ్మకం రాలేదు డౌట్ కంటే కూడా నేను చెప్పిన విధానం బాగా వాళ్ళు కనెక్ట్ అయిపోయారు ఖచ్చితంగా ఇలా వస్తుందని కాన్ఫిడెంట్ గా చెప్పాను చూడండి వస్తుందో రాదో కానీ అండి నాకు వాళ్ళు చెప్పడం అసలు మీరు చెప్పిన విధానం కానీ అది అంటే జరిగితే ఎంత బాగున్ను వినడానికి వాళ్ళు ఓన్ చేసుకునేదానికి ఎక్కువ ఆస్కారం వచ్చింది అబ్బియస్లీ వాళ్ళు కనెక్ట్ అవుతుంది కాబట్టి ఓన్ చేసుకుంటారు ఏంటి అసలు అంత అక్యురేట్ గా చెప్పడానికి ఇప్పుడు వీళ్ళంటే కొత్తగా ఎవరు ఫ్రెష్ గా చూసే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వరకు తెలియదు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఎక్కువ ఆడియన్స్ కి ఫస్ట్ నుంచి ఒక సెవెన్ ఇయర్స్ గా ఫాలో అవుతున్న ఉన్నారు లాస్ట్ టైం మనం వన్ ఫిఫ్టీ వన్ ఎలా వస్తుందని చెప్పి మీరు చాలా ఇంటర్వ్యూస్ ఎలా ఉంటుంది అని మీరు చాలా ఇంటర్వ్యూస్ చేశారు అప్పుడు కూడా మీరు ఇట్లా ముందు క్వశ్చన్ లేసారి వచ్చాక కూడా మనం ఇంటర్వ్యూ చేసాం సో అప్పటికి ఇప్పటికి ఏంటంటే ఇంకా సోఫిస్టికేట్ గా ఉన్న లేయర్స్ ని పెంచుకున్నాం ఒకటి అప్పుడు మనకు స్లీపర్ సెల్స్ కాన్సెప్ట్ లేదు ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఆ లేయర్ లేదు ఇప్పుడు అప్పుడు బాగా మనకు కనెక్ట్ టైం కాబట్టి ఎక్కువ మంది తిరుగుతున్నప్పుడు ప్రతి జరగంలో ఆ నిర్మగ మనం చెప్తే ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతారు అక్కడ డాక్టర్ గా చేస్తూ లోకల్గా ఉన్న అన్ని విలేజ్ లో కనెక్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఏ విలేజ్ ఎలా ఉందండి ఈ కులపోలు ఎలా ఉన్నారు లేకపోతే ఎలా ఉన్నాయి ఎమ్మెల్యే మీద తిరుగుతున్నట్టు ఒక ఆమె ఉన్నారు ఒక్కటి సో ఆ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఒక లేయర్ ఎక్స్ట్రా చేసాం డేటా సైన్స్ లో కూడా ఇంతకు ముందు ఏంటంటే అంత సోఫ్టికెట్ గా సాఫ్ట్వేర్ కానీ రకరకాలి మనం ఇన్వాల్వ్ చేయడం కానీ లేయర్స్ కానీ లేవు అది ఇన్వాల్వ్ చేసుకున్నాం ఇంకా అది కాకుండా అవుట్ అవుట్ సోర్సింగ్ కూడా ఒక ఎక్స్ట్రా కాన్సల్ పెట్టుకున్నాం అంటే మనం పూర్తిగా రాంగ్ అయినప్పటికీ ఇంకొక దాంతో వెరిఫై చేద్దాం నాకు ఎలా ఎమ్మెల్యే ఆర్డర్ ఇస్తారో సేమ్ ఆర్డర్ నేను యాజ్ ఇట్ ఈస్ గా ఇంకొక చిన్న కంపెనీకి ఇస్తాం వాళ్ళు మీరు ఇది చేసి పెట్టండి ఇంత అమౌంట్ కని రైట్ రైట్ నాకు ఇచ్చే దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి సో అప్పుడు ఏంటంటే మనం కాకుండా ఒక ఎక్స్ట్రా లేదు అంటే మీరు అన్నం వండు కూర వండుతున్నారు ఎవరో టేస్ట్ ఉప్పు చూడని పక్క చెప్తారు కదా అలా చెప్పినట్టు అంటే రెండు మూడు లేయర్స్ లో ఎక్కడ వెరిఫై చేయకుండా ఇండివిజువల్ నియోజకవర్గాలు చేస్తారు అది కొన్ని విలేజ్ వారి చేయొచ్చు మండల వారి చేయొచ్చు హై లెవెల్ చేయొచ్చు అన్ని వడగట్టిన తర్వాత లాస్ట్ లో వచ్చే నెంబర్ అది పద్నాలుగు నూట అరవై ఒకటా మీరు చెప్పినట్టు ఇరవై ఒకటి ఇరవై ఒకటే కానీ ఇండివిజువల్ ఒక్కొక్క ఈ కలిపితే వచ్చిన నెంబర్ సో మాకు అంతా వచ్చిన నెంబర్ చూసే వాళ్ళకి నూట అరవై ఒకటి ఎలా వస్తుంది అనిపిస్తుంది చూసే మాకేగా అనిపిస్తుంది బట్ ఇన్ని ఎమోషనల్ క్రోడీకరించి ఒక నెంబర్ వస్తుంది అండి బట్ ఆ కి ఎమోషన్ ఉండదు కదా ఆ కి అది భయం కానీ లేకపోతే నూట యాభై ఒకటి పోయినసారి సౌండింగ్ కూడా మీకు కష్టంగా ఉంటుంది లాస్ట్ వన్ ఫిఫ్టీ అంటే ఎలా అంటే నూట అరవై అనేది ఆ సౌండ్ పెద్దది అనిపిస్తుంది కానీ మనం టేప్ కొట్టు కొలిచి ఇప్పుడు మీ హస్బెండ్ ఒక ఆరు అడుగులు ఉన్నారని చెప్పి అనుకోండి ఇంకా దానికి ఎమోషన్ ఉండదు కదా ఉండదు అవును కరెక్ట్ సో అలా చేయగలిగారు ఎన్ని డేస్ పట్టిందండి ఓవరాల్ గా మేము కంప్లీట్ గా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫీల్డ్ లోనే ఉన్నాం ఏ చేసినా ఏ వీడియోస్ చేస్తున్నా అది ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మేము అడ్రస్ చేస్తూనే ఉన్నాం బట్ పేపర్ మీద సిస్టమ్ మీద డేటా ఎక్కిచ్చింది మనకు త్రీ మంత్స్ దాని ముందు ఏంటంటే మనకు వస్తుంటుంది ఆబ్వియస్గా ఇప్పుడు మీరు యాజ్ ఎన్ యాంకర్గా ఇంత ఎక్స్పీరియన్స్గా ఉన్నప్పుడు ఎవరన్నా చూడంగానే మీరు మీరు ఎందుకు మీ వీడియోస్ అలా హైలైట్ అయిపోతాయి ఇది నేను వీడియో చేస్తే బాగుంటుంది అని అసెస్మెంట్ ఉంటుంది ఏముందో లెట్స్ లెట్స్ మీరు ఈ జాబ్ నుంచి కొంచెం పక్కకుండి మీ ఫ్యామిలీ పనుల మీద ఇంకోటి తిరుగుతున్నా మీకు అదే ఇంటర్ బాగా చేస్తున్నాడు ఇది మాట్లాడుతున్నాడు ఇది ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది ఇతను హైలైట్ అవుతుంది ఈ వీడియో రీచ్ అవుద్ది అని మీకు అనుకున్నా కానీ జరుగుతుంది సో యాజ్ ఏ సర్వేయర్ గా మనం ఎంత ఇన్ని చేస్తే సక్సెస్ చేసాం కాబట్టి లాస్ట్ టైం మేము ఏ సమస్యల మీద అరకు రంపచోడవరం లేదా పాడేరు సమస్యల మీద లేదా నియోజవర్గంలో రోడ్ల సమస్యల మీద నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసాం చాలా వరకు లేకపోతే రీచ్ అవుతున్నప్పుడు కూడా ఏముందో అక్కడ ఎలా మారుతుంది ఓట్ బ్యాంకింగ్ టర్న్ ఎలా అవుతుంది ఏ వర్గాల ప్రజలు కొంచెం గా తయారవుతున్నారు అనేది అసెస్మెంట్ టూ త్రీ ఇయర్స్ బ్యాకే వచ్చింది స్టార్ట్ చేసిన త్రీ మంత్స్ అయినా కానీ ఎన్ని నియోజకవర్గాలు అనేది ఇట్లా కూర్చుంటే కానీ పడదు మీరు చూడంగా చెప్తారు కదా ఒక ఐదున్నర పైన ఉంటారు అది అలాగనమాటది అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం రెండు మూడేళ్లుగా మీరు సర్వే మొదలు పెట్టేశారు అప్పటి నుంచి సర్వేలో ఉన్నట్టేస్ బట్ సిస్టమ్ మీద మనకి ఎక్కాలంటే మాకు మాకున్న డేటా సైన్స్ మాకున్న వేయాలంటే త్రీ మంత్స్ నుంచే వేసింది ఓకే కానీ ముందు నుంచే ఫీల్డ్లో ముందు నుంచే ఫీల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉంటా వ్యతిరేకత లేకపోతే ఈ టూ పాజిటివ్ టీడీపీకి లేదా కూటమికి పాజిటివ్ అనేది మీకు అప్పుడే గమనించారా వన్ బై వన్ అండి ఇప్పుడు మనకు ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్ మినిస్ట్రీస్ అంటారు మామూలుగా యస్ ఇప్పుడు సహజంగా మినిస్ట్రీ మాట్లాడుకుంటు మాట్లాడుతున్నారు అనుకోండి వీళ్ళు తిట్టుకుంటున్నారా లేదబ్బా బా ఇతను ఎంత బాగా మాట్లాడుతున్నారు ఇలాంటి మినిస్ట్రీస్ కదా అనుకుంటున్నారు అనుకుంటాం సో ఈ మినిస్ట్రీస్ మాట్లాడుతున్నప్పుడు దాని ఎఫెక్ట్ ప్రజల మీద ఎంత పడుతుంది లేదా కరెంట్ ఛార్జీలు పెడుతున్నారు ఇది ఎంత జనాలు లేవనుకుంటున్నారు ఇవన్నీ

బాగా హైలో ఉండాలి చివరికి అదే మెయిన్ బట్ అతని చెప్పి సినిమా అంతా స్టార్టింగ్ లో ఏమున్నా చూస్తారనేది అసలు అక్కడ దాకా రావాలి కదా మీరు మీరు పొద్దున టీడీపీ అయినా సరే జనసేన గెలిచిన నెక్స్ట్ డే నుంచి మీరు ఎంత హుందాగా ప్రవర్తిస్తారు ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ కాకుండా ఎటువంటి ప్రజల సమస్యలు మీరు తీర్చేదానికి ఆ డే నుంచే మొదలవుద్ది అపోజిషన్ వందనొచ్చు బట్ ప్రజలు ఏమనుకుంటున్నారనే దాన్ని బట్టి మీకు ఓట్ బ్యాంకింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది అంటే మొదటి నుంచి అబ్జర్వేషన్ డే వన్ అంతే కదండి డే మీరు పేర్లు బడి సినిమా స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ షార్ట్ నుంచే ఎట్లా అబ్జర్వ్ చేస్తారు మీరు డే వన్ తీసుకునే నిర్ణయాలు కానీ మీరు ఎలా బిహేవ్ చేస్తారు ఏ మీ ప్యాటర్న్ ఎలా వెళ్తుంది ఇప్పుడు ఎమోషనల్గా నిన్న ఒక వీడియో మామూలుగా మాములుగా మా ఇప్పుడు ఎవరో అబ్బస్ గెలవాలని చాలా ఓపికతో వెయిట్ చేస్తుంటారు కదా ఎన్టీఆర్ యూనివర్సిటీని మార్చాలని బోర్డు మీరు చూస్తుంటారు అబ్బియస్లీ ఒక అభిమానులకి అభిమానులకు మనం చేసామని బట్ అదర్ యాంగిల్ న్యూట్రల్ పవర్ ఓట్ బ్యాంక్ ఇప్పుడు వాళ్ళు మనం అప్పుడు అదే బిహేవియర్ గా ఉంది కదా అనుకుంటారు అపోజిషన్ దీంట్లో మధ్యలో న్యూట్రల్ గా ఉండేవాడికి అదే గవర్నమెంట్ అఫీషియల్ గా మార్చాలనుకుంటే మార్చొచ్చు చేయాలనుకుంటే దాన్ని చేంజ్ చేయాలనుకున్నారు బట్ దాన్ని చేసే ప్యాటర్న్ లో బట్ ఇక్కడ ఎమోషనల్ గా చేసే పనులన్నీ అవతల వాళ్ళకి మీ ఓట్ బ్యాంకింగ్ తగ్గిస్తూ ఉంటాయి మీరు ఎట్లా ఉంటది టీడీపీకే ఉంటుంది మీరు ఎమోషనల్ గా చేసి ఉండేదాన్ని

ఫార్మాట్ అవుతా ఉంటారు ఈ రోజుల్లో రాజధాని ఎఫెక్ట్ ఉంటుంది ఈ ఈ ఎఫెక్ట్ ఒక లేయర్ ఉంటుంది మనకు అర్థమయ్యే భాష చెప్పండి అరెస్ట్ ఒక లేయర్ ఉంటది అనుకోండి దీంతో వన్ పర్సెంట్ ఓవరాల్ కి తగ్గొచ్చు ఆ వన్ పర్సెంట్ ఎట్టి తగ్గుద్ది న్యూట్రల్ రోడ్ బ్యాంకింగ్ లో తగ్గుద్ది అరెస్ట్ అయినా అరెస్ట్ కాబట్టి టీడీపీ టీడీపీ కోర్ ఉంటుంది జనసేన జనసేనకే ఉంటుంది వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ ఉంటుంది బట్ మోర్ న్యూ ఇంక్లైండ్ ఎవరికి వెళ్తారు అనేది ఇది అనమాట వీళ్ళు కరెక్ట్ వీళ్ళల్లో కూడా కొంచెం కరెక్ట్గా అనుకోవచ్చు కానీ వోట్ బ్యాంకింగ్ దాంతో టన్ వద్దా లేదని డౌట్సిపి ఓ ఫోర్ సిపి ఓకే ఓకే అన్ని రకాల పారామీటర్స్ ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇచ్చిన ఫిగర్ మీడియా సింగిల్ నెంబర్ చెప్పాలంటే ఆబ్విస్గా నెంబర్ ఆఫ్ మిగతావాళ్ళ మిగతా వాటిలా కాదు అంటే వరకు మొత్తం కలిపి ఒకటి అట్లా అంటే వేరేగా ఉంటుందేమో కొంచెం శ్రమ కొంచెం అడ్వాంటేజ్ ప్లస్ మైనస్ టైమ్ చెప్పడం చాలా వేయచ్చు కానీ ఎగ్జాక్ట్ యాక్యురేట్ గా ట్వంటీ వన్ అనేది మాకు అసలు అందరికీ వండరు ట్వంటీ వన్ కి ట్వంటీ వన్ అన్న రోజు మేము కూడా నమ్మలే ఎవ్వరు నమ్మలే అసలు ఆ రోజు ఎలా ఎలా కి చెప్పగలిగారు అంటే అనేది మీ టోటల్ చూసే నెంబర్ అండి మేము చూసేది మామూలుగా అమల రైల్వే కోటర్ ఎలా చేస్తాము నర్సాపురం కూడా చేస్తాం ఓకే ఈ రెండు మేము ఇండివిజువల్ నియోజవర్గాలు చేస్తాం కాబట్టి మాకు టోటల్ చూసినప్పుడు మాకు ట్వంటీ వన్ వస్తుంది మీకు మామూలుగా జనసైనికులు కానీ టీడీపీ ఫాలోయర్స్ ట్వంటీ వన్ మనకు పదిహేను గెలిచినా చాలు అద్భుతం మనం పదిహేను నియోజకవర్గాలు గెలిచి అంటే ఓవరాల్ గా వాళ్ళకి ఆశ వాళ్ళ కోరికని నెంబర్ గా చెప్తున్నారు మాకు కోరిక లేదు ఆశ లేదు వాళ్ళు గెలవాలని తప్పన గానీ వాళ్ళు లేదు సో ఆ న్యూట్రాలిటీ ఉన్నప్పుడు ఆ నెంబర్ ఇండివిజువల్గా గెలుస్తాం ఆ హెడ్జ్ కొంచెం అని ఒక లాస్ట్ లో ఒక అసెస్మెంట్ వదులుతాం ఎంతమంది వర్క్ ఫీల్డ్ ఇప్పుడు ప్రతి జిల్లాకి మేము ఒక అవుట్ సోర్సింగ్ అంటే నెంబర్ అడుగుతున్నాను కాబట్టి ప్రతి జిల్లాకి ఒక అవుట్ సోర్సింగ్ ఇస్తాం వాళ్ళు ప్రతి జిల్లాకి ఒక ఇరవై మందో ఇరవై ఐదు మందో ఒక టీమ్ కు ఉంటారు వాళ్ళు నా నేను శాలరీ ఇచ్చేవాళ్ళు కాదు అభివృద్ధి వాళ్ళు వచ్చి ఆర్డర్ కి సాలరీ ఇస్తాం అవుట్ సోర్సింగ్ ఇప్పుడు మీరు ఫ్రీలాన్సింగ్ అంటారు కదా ఫ్రీలాన్సింగ్ అంటే మీరు మా కంపెనీలో జీరు ఆ ఇంటర్వ్యూ వరకే మీరు పేమెంట్ తీసుకుని వెళ్ళిపోతారు ఇచ్చిన ప్రాజెక్ట్ వరకే చేసుకుంటారు బట్ ఈ లాంగ్ టర్మ్ నాతో ఉన్న రిలేషన్స్ లో నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ముందుగానే పేమెంట్ ఇచ్చేయడం లేకపోతే అంత కాకపోయినా నాకు వర్క్ బట్టి ఇచ్చేదానికి లేకపోతే నాకు కొంచెం టైట్ గా ఉన్న తర్వాత ఇద్దాం అనుకున్నా కానీ ఆ ఫ్లెక్సిబిలిటీ జరిగిపోతూ ఉంటుంది అంతే కదా రిలేషన్స్ ఆ విధంగా ఉంటుంది నా కోర్ టీమ్ వచ్చి ఒక ట్వంటీ ఫైవ్ మెంబెర్సే ఉంటారు కోర్ అంటే దాంట్లో డేటా మీద పనిచేసే వాళ్ళు మెయిన్ నా ఇంపార్టెంట్ కోర్ టీమ్ అది కాక స్లీపర్ సెల్స్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు వీళ్ళంతా నాకేం పని ఒక డాక్టర్ ఉన్నారు కదా ఆయన నాకు చేయరు బట్ ఆయన ఏం డబ్బులు కూడా తీసుకోరు బట్ కనెక్ట్ గా ఉంటుంది ఎప్పుడు కాల్ చేసుకుంటూ ఈ ఇన్ఫర్మేషన్ చెప్తూ అలా ఉంటుంది సో ఇప్పుడు దగ్గర దగ్గర జిల్లాకి పాతిక మంది ప్లస్ మీ కోర్ టీమ్ ఒక పాతిక మంది తర్వాత ఈ స్లీపర్ సెల్స్ ఒక నలభై ఐదు నలభై మంది ఇంతమంది వర్క్ చేశారు వీళ్ళందరి సాలరీస్ వీళ్ళందరూ నాతో చెప్పండి స్లీపర్ సెల్స్ నాకు పని చేస్తారు వాళ్ళు పని చేస్తుంటారు వాళ్ళు వాళ్ళ జాబ్ వాళ్ళ ప్రొఫెషన్ ఉంటుంది బట్ దాంట్లో ఒక దాంతో పాటు ఇది వాళ్ళతో పాటు సౌకమందం ఇప్పుడు నిరుపమ్మ గారు మామూలుగా యాంకర్ మంచి ఒక నియోజవర్గంలో ఒక ఉన్నారు ఓకే నేను ఆమెకి శాలరీ ఇచ్చి ఆమెకి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు గారికి బట్ నాకున్న రేపోతే ఏమండి ఎలా ఉంది మేనోజర్ గోల్ అంటే అక్కడ వాటర్ సమస్యలు చాలా ఉన్నాయండి పది విలేజ్లు ఎలా ఉన్నాయి వీళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు ఆమె వచ్చే ప్రొఫెషన్ వల్ల ఎక్కువ తిరుగుతుంటారు కాబట్టి ఏ రిపోర్టర్గా నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళని ఎలాంటి వాళ్ళు నలభై మంది ఎందుకు పెంచుకున్నాం ఇష్టం వచ్చినాన్ని పెంచుకోవచ్చు కదంటే ఐదు సంవత్సరాలు తిరగంగా నలభై మంది నాకు దొరికారు వాళ్ళు ఏంటంటే ఎటువంటి ఎమోషన్ లేని వాళ్ళు అంటే టీడీపీ గెలవాలి అన్న వాళ్ళు ఎప్పుడూ లెక్క దప్పుద్ది మీ మనసులో ఏ మాత్రం కొంచెం ఉన్నా గానీ మా పవన్ కళ్యాణ్ గెలవాలని అంటే మీరు ప్రతిదీ పవన్ కళ్యాణ్ వైపు వాళ్తూ ఉంటారు ఆబ్వియస్ గా వీళ్ళు వేస్తారు వీళ్ళు మనకు పవన్ కళ్యాణ్ చేస్తారులే అని అట్లా కాకుండా మీరు న్యూట్రాలిటీ ఉంటే అసెస్మెంట్ తోకం తక్కిడికి ఎమోషన్ ఉండకూడదు కదా సో అలా పట్టుకుంటే ఇప్పుడు ఓన్లీ మీ స్టాఫ్ వరకే మీరు శాలరీ నా స్టాఫ్ వరకే శాలరీస్ ఇప్పుడు నేను చెప్పాను వాళ్ళకి నేను కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం అమౌంట్ అంతవరకే ఇస్తాను ఎన్ని శాంపుల్స్ అంటే ఈసారి మనం తీసుకున్న శాంపుల్స్ అంటే ఈ రకరకాలుగా ఉంటాయి మేడం ఎక్కువ మంది శాంపుల్స్తో కన్ఫ్యూజ్ అవుతారు ఎక్కువ మామూలుగా అంటే ఇప్పుడు రెండు వేల మందిని అడిగారా మూడు వేల మందిని అడిగారా నాలుగు వేల మందిని అడిగారా అది అట్లా ఉంటుంది ఓవరాల్ ఒక నియోజకవర్గానికి చెప్తున్నాను నేను జర్గానికి తక్కువ తక్కువ ఈ ప్రతి నియోజకవర్గం ఐదు వందల నుంచి వెయ్యి శాంపుల్స్ బేసిక్ మా సర్వే టీమ్ తీసుకుంటుంది ఐదు వందల శాంపుల్స్ కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక గారు ఉన్నారండి ఆయన లేచి సాయంత్రం ప్రజల్లోనే ఉంటారు ఆయనకి ఒక ఇరవై ముప్పై విలేజ్లు బాగా పట్టుంటాయి ఆయనతో మనం కూర్చొని ఒక వన్ అవర్ స్పెండ్ చేసి ఆయన రకరకాల విలేజ్లు ఇన్ఫర్మేషన్ అని చెప్తే రాసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఆయన్ని శాంపుల్ ఎలా ఇయగం ఒక గా కన్సిడర్ చేస్తే ఆయన పూర్తిగా ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అవమానించినట్టు సో ఆయన వెనకాల మనం రోజంతా నెలల తరబడి ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంటుంది ఏ విలేజ్ ఎవరిది ఎందుకు అక్కడ ఏ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు ఆ కి ఫస్ట్ మధ్య ఏంటి డిఫరెన్స్ వస్తున్నాయి ఎవరు ఈసారి జనసేనకి మూవ్ వచ్చి సో శాంపుల్ అనే జనరల్ గా వాడే టర్మినాలజీ రాంగ్ కాన్సెప్ట్ అనమాట జనాలకి మీరు ఎన్ని శాంపుల్స్ తీసుకుంటారు అసలు ఎలా ఒక ఈ శాంపుల్ వెయిటేజ్ని ఎలా చేయగలుగుతాం ఆయన వెయిటేజ్ అని అట్లా అలా కొన్ని మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి జనాల్లో అంటే కెమెరా వల్లే అద్భుతంగా వచ్చింది మన ఇంటర్వ్యూ అంటే కెమెరా కూడా అవసరమే బట్ మీరు అడిగే విధానం లైటింగ్ నేను చెప్పే విధానం గ్యాప్ అన్నీ ఉంటాయి కదా వాళ్ళు చూపించే పద్ధతి అన్ని ఉంటాయి కదా అట్లాగే జనరల్గా ఏంటంటే ఎక్కువ మందిని కనుక తీసుకుంటే మంచిగా వస్తుంది రిపోర్ట్ తక్కువ మందితో మాట్లాడితే పెద్దగా రిపోర్ట్ రాదు అని కొంతమంది అంటుంటే నేను విన్నాను మరి అదంతవరకు నిజం అనే పాయింట్లో నేను కరెక్టే ఒక ఒక లో బట్ అదే ఇందాక చెప్పిన కెమెరా లెంత్ ఎక్కువ ఉంటే వీడియో బాగుంటున్నట్టు కాదు అట్లాగే ఇది కూడా ఏంటంటే మీరు ఒక విలేజ్కి వెళ్ళారండి మాకు సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక పక్క ముప్పై నలభై పర్సెంట్ కాపులు ఉన్నారు ఒక ముప్పై నలభై పర్సెంట్ ఊరిని సింపుల్ అందర్స్టాండింగ్ కోసం క్యాస్ట్ ఈక్వేషన్స్ అయితే ఎక్కువ మందికి అర్థం అవుతుంది ఇంకా దీంట్లో వేరే లేయర్స్ ఉంటాయి ఇటు పక్క రెడ్డీస్ ఉన్నారు ఇటు పక్క కమ్మాస్ ఉన్నారు అనుకోండి ముప్పై 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 శాతం ఉన్నారు లెట్స్ ఈ క్యాస్ట్ వరకు అయితే అందరికి ఎక్కువ అర్థం అవుతుంది ఇది తీసుకోవాలి మనం ఆ విలేజ్ లో తీసుకోవాల్సిన శాంపుల్స్ వంద ఉన్నాయి కాబట్టి టూ పర్సెంట్ అంటే నలుగురునో అంటే టూ అంటే టూ వస్తుంది ఇంకొక రెండు చెప్పలేదు నలుగురు అడగాలనుకోండి ఈ నలుగురు మీరు ఎట్లా ఏ ఎక్కడ అడిగితే ఆ పార్టీ వస్తుంది సో మీరు అడిగేటప్పుడే చాలా అంతే కదా అటు అడిగితే టీడీపీ అంటారు ఇట్టే జనసేన అంటారు ఇట్టే వైఎస్ఆర్సీపీ అంటారు సో మీరు అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అటు ఇటు డివైడ్ చేసుకుంటూ అడగాలి ఎక్కువ తీసుకుంటే బాగా వస్తుంది కానీ ఎగ్జాంపుల్ తీసుకుని ఇక్కడ పది మంది పది మందిని అడిగాను సార్ అని అటు పక్క వెళ్ళి జనసేన వైపు వెళ్ళి అడిగారు అనుకోండి కాపులు వైపు అడిగారు పదికి పది చెప్పారు సార్ అక్కడ మా ఊరు మొత్తం జనసేన సరొస్తుంది దానివల్ల యూజ్ లేదు కదా సో మీరు అడిగేటప్పుడు అలాగే ఒక దాంట్లో ఏ సెక్షన్ వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్స్ లో మధ్య తరగతి మిడిల్ ఏజ్ పీపుల్ అబో ఏజ్ పీపుల్ కూడా పవన్ కళ్యాణ్ చేస్తారు ఆ సెక్షన్ లో లెట్ సజం కానీ లాస్ట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఆ లేయర్ లేదు కదా పెద్దవాళ్ళు వేసేదానికి సిద్ధంగా లేరు ఓన్లీ కుర్రవాళ్ళు మాత్రమే ఇప్పుడు సో ఆ లేయర్ ఇప్పుడు మారుద్ది సో లేయర్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని అడగాలి ఏ ఏజ్ గ్రూప్ ఎలా కన్వర్ట్ అవుతున్నారు అంటే ప్రతి ప్రతి క్యాస్ట్ లో ప్రతి రకంగా వేరు కదా దాంట్లో బెనిఫిషరీస్ ఉన్నారు అంటే పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నారు మరి వాళ్ళు అసలు మారరా ఎంతో పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుంది కదా పూర్తి వెల్ఫేర్ స్కీమ్స్ జూర్ అవ్వవు కదా కరెక్ట్ ఎంత వరకు దాని వెయిటేజ్ ఇవ్వాలి ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేసుకుంటూ మనం ఒక లేయర్ వేసుకుంటూ ఉండాలి చీర మడతలాగా ఒక్కొక్క చూస్తున్నంత ఈజీ అంటే మీకు ఈజీ అంటే మీకు ఇప్పుడు మీలాగే ఎవరు ఇంటర్వ్యూ చేయలేరండి ఎందుకని మీకు ఈజీ మీకు మీకు వాళ్ళు అది పట్టుకున్నారు కాబట్టి పట్టుకోకపోతే అది దానికి అనిపించిన కష్టం లేదు లైట్లో ఏం టెన్షన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ సర్వే తోటి ఒక ఒక్కసారిగా అసలు కేకే ఎవరు కేకే ఏంటి కేకే గురించి తప్పించి ఇంకోటి మాట్లాడలేనటువంటి పరిస్థితి వచ్చేసింది మొదట మీరు ప్రెస్ మీట్ పెట్టిన రోజు కూడా అంత లేదు ఇంపాక్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రీచ్ అయింది ఎప్పుడైతే అక్కడ నంబరు పెరిగిపోతూ వస్తోందో కే ఎక్కడ కేకే ఎవరు అసలు అంత మీరు హీరో అయిపోయారు ఇప్పుడు తెలుసా మీరు చాలా మందికి అంటే ఇటు వైసీపీ వాళ్ళకి అటు టీడీపీ వాళ్ళకి కూడా పర్సనల్ గా కూడా కొంతమంది సర్వీస్ చేసి ఇచ్చారు అని విన్నానండి గా సర్వీస్ ఇచ్చి మన పని అదే మన పని ఇప్పుడు ఈ సర్వే నెంబర్ చెప్పి జనాలు ఉద్ధరించే పని కాదు మా మా సర్వే ప్రకారం ఇలా వస్తుందంటే వాళ్ళు ఇప్పుడు దానివల్ల ఉపయోగం కాదంటే ఇట్స్ ప్యాషన్ ఉంది మీ ప్రతి ప్రొఫెషన్ లో ప్యాషన్ ఉంది ఓన్లీ కోసం అంటే కదా డబ్బులు కావాలి డౌట్ లేదు అట్లా చెప్పి డబ్బుల కోసం రిపోర్ట్లు అమ్ముకుని లేదా చెప్పి ఎలా కాదు రెండు తేడా ఉంది అబ్బస్ గా ఆయన దగ్గర మనం తీసుకుని ఎమ్మెల్యే గారి దగ్గర ఆయనకి సర్వే చేసి సరే ఇక్కడ మీ మైనస్ పాయింట్లు ఇక్కడ కరెక్ట్ చేసుకోండి ఈ గ్రామంలో మీరు వెనకబడి ఉన్నారు లేదా మీరు మాట్లాడే విధానంలో మార్చుకోండి లేకపోతే ఇక్కడ ఇక్కడ మీకు సమస్యలు ఉన్నాయి దాన్ని అడ్రస్ చేయండి అది మీరు చేయలేకపోతే చేయలేమని చెప్పండి వెళ్ళి ఆ మీటింగ్ పెట్టండి ఇట్లా ఓవరాల్ గా ఆయన రిపోర్ట్ సర్వీస్ అండ్ స్ట్రాటజికల్ గా ఉండే రిపోర్ట్ ఇస్తాం ఆ పిక్చర్ ఇచ్చి మీకు ఇరవై వేల మెజారిటీ ఉంది సార్ మీరు వంద కోట్లు ఖర్చు పెట్టినా ఖచ్చితంగా గెలవరండి ఈ విధంగా అన్ని ఏదైనా గానీ అది గెలిచేదానికి ఆప్షన్ ఉంది కొంచెం ట్రై చేయండి సార్ అని లేదా మీకు ఇచ్చే పార్టీ ఇచ్చే రిపోర్ట్ తప్పు సార్ అనవసరంగా మీకు రాంగ్ ఇంప్రెషన్ ఇస్తున్నారని ఈ విధంగా దాంట్లో ఆయన డీటెయిల్ గా కొన్నిసారి రిపోర్ట్ ఇవ్వచ్చు రిపోర్ట్ వద్దులే షేర్ అవుద్ది ఎందుకంటే పర్సనల్ గా వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఈ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇది జరుగుతుంది దానికి ఆ ఒక అమౌంట్ తీసుకుంటాం ఆ అమౌంట్ తో పాటు మనకు కొంచెం కుదిరినప్పుడు చుట్టుపక్కల మండలాలు కూడా తక్కువ శాంపుల్స్ తీసుకునే దానికి ఆస్కారం ఉంటుంది అంతే అండి విజయనగరంలో చేస్తున్నట్టు విజయనగరం చుట్టుపక్కల నుంచి చిప్పుడుపల్లి రకరకాల నియోజకవర్గాలు కూడా చిన్న చిన్న శాంపుల్స్ తీసుకోవడం ఆ తక్కువ శాంపుల్స్ కూడా కొన్నిసార్లు మీకు క్లియర్ కట్ గా ఒక వేవ్ ఉందని తెలిసిపోద్ది ఒక నియోజకవర్గం టీం వేసుకొని ఒక రెండు రోజులు స్పెండ్ చేస్తే ఒక నియోజకవర్గం ఇది క్లీన్ వినియోజకం అని మీకు అర్థమైపోతుంది అర్థమైపోతుంది సో ఇప్పుడు అలాగా అంటే ఎంతమందికి అటు సైడ్ ఎంతమందికి చేశారు ఇటు సైడ్ ఎంతమందికి చేశారు టీడీపీ వాళ్ళకి ఎంత చేశారు అంటే చాలా అంటే దీంట్లో ఉన్నాయి సార్ మేము విలో విలేజ్ వైజ్ నియోజకవర్గం చేసేది ఉంది ఓవరాల్గా అంటే దాంట్లో బూత్ లెవెల్లో విలేజ్ వైజ్లో ఇంత చెప్పినట్టు ఆయనకి స్ట్రాటజికల్గా మీరు ఏం మార్చుకోవాలి ఎన్ని డీటెయిల్ రిపోర్ట్ ఒక లేయరు అది ఒక ముప్పై నలభై మందికే చేస్తుంటాం మొత్తం ఇంక్లూడింగ్ జనసేన ఎవరైనా కలిపి ఓకే ఓకే ఇది కాకుండా కేవలం హై లెవెల్ అడిగే వాళ్ళు ఉంటారు మా మాది ఏ పార్టీ గెలుస్తుందండి లేదా ఎడ్జ్ ఎంత మెజారిటీ ఎంత రావచ్చు ఇక్కడ జనసేనకు ఉంది కదా ఇక్కడ కమలం పోటీ చేస్తుంది కదా ఓట్లు వేస్తారా ఇట్లా రకరకాల నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తో అవి ఎక్కువ ఉంటాయి మామూలు కంపారిటివ్లీ సో అయితే మీరు ఇప్పుడు సర్వే చేసి ఇచ్చిన వాళ్ళలో ఎంతమంది గెలిచారు ఎంతమంది ఓడిపోయారు పర్సనల్ గా చెప్పిన వాళ్ళలో ఆబ్వియస్లీ వైఎస్ఆర్ వాళ్ళు ఎక్కువ ఓడిపోయారు అది ముందుగా మనం చెప్పిన మ్యాటర్ కదండి అది చెప్పారా ఫస్ట్ చెప్పారా చెప్పినా కూడా అలాగే దిగారు వాళ్ళు ఆబ్వియస్లీ కదండి వాళ్ళు ప్యాషన్ ఇప్పుడు మనం ఎంత ప్యాషన్ అయితే తిరుగుతాము కొంచెం గట్టిగా దిగి ట్రై చేస్తామని దాంట్లో ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఆ ర్యాప్ ఉంది నమ్ముతారు ఒక ట్వంటీ పర్సెంట్ మటుకు లేదు నిన్నే మాకు పార్టీ నుంచి రిపోర్ట్ వచ్చిందని పార్టీ ఇచ్చే రిపోర్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ఉంటాయండి ఎందుకు ఫేక్ అంటే మీరు చెప్తానండి ఫేక్ అనే కంటే యాక్యురేట్ ఉండదేమో అని యాక్యురేట్ కాదు యాక్యురేట్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఫేక్ ఇప్పుడు యాక్యురేట్ మార్చినప్పుడే ఫేక్ కదా మార్చిందంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక పార్టీని నడుపుతున్నాను అండి మీరు నాకు ఒక సర్వే కంపెనీ మిమ్మల్ని ఏజెన్సీని యాక్యురేట్ చేసుకున్నాను నాకు నూట డెబ్బై నియోజకవర్గాలు నిరుపమ గారు చేసి పెట్టండి నాకు ప్రతి నియోజకవర్గం ఎక్స్ అనే నియోజకవర్గాన్ని మీరు ఇచ్చారు దీంట్లో ఇరవై వేలు డిఫరెన్స్ ఉంది నేను ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది నాకు ఇప్పించారు ఇప్పుడు మీరే నెక్స్ట్ లేరు అంటే అందరికీ ఇవ్వాలి వీళ్ళకి ఎమ్మెల్యే ఇప్పుడు మీరు ఇదే రిపోర్ట్ పెట్టుకుని ఆయన ఎమ్మెల్యే కలిగిస్తే అసలు రేపు నుంచి తిరుగుతారా బయట తిరగరు కదా అంటే డబ్బులు ఖర్చు పెట్టడు తిరగరు మనుషులు ఉండే డిస్సపాయింట్ అయిపోతారు సో నేనేం మీకు అభ్యస్గా యాజ్ ఏ పార్టీ మిమ్మల్ని రిక్రూట్ చేస్తున్నాం కాబట్టి నేనేం చెప్తాను మీకంటే ఒక రెండు మూడు వేలు డిఫరెన్స్తో ఉన్నారు కొద్ది కష్టపడితే అంటే కనీసం ఆయన అసెంబ్లీ నుంచి పార్లమెంట్ ఓట్లు పడడానికి ఆస్కారం ఉంటుంది సో అఫ్యస్గా ప్రతి పార్టీ నుంచి వచ్చేటటువంటి రిపోర్టు అఫ్యస్గా నైంటీన్ మోస్ట్ ఆఫ్ ది ఫేక్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది అంటే మీరు బాగా మంచి మెజారిటీతో ఉంటే తప్పితే మీరు టైట్లో ఉన్నాయని ఫేక్లు ఉంటాయి వాళ్ళు ఇచ్చేవి మాకేంటి మాకు ఆయనే క్లయింట్ పార్టీ ఓడిపోయినా గెలిచినా మాకు సంబంధం లేదు ఈయన గెలవాలనే చేస్తాం వైఎస్ఆర్ సిపి కావచ్చు టీడీపీ అంటే ఆయన డబ్బులు తీసుకొని మనం ఆయన చేస్తున్నాం కదా సో ఆయన క్లిస్టల్ క్లియర్ గా ఇంకా ఆయన రెండు మూడు వేలతో ఉన్నారంటే ఆరేడు వేలు ఇచ్చిస్తాం అంటే తక్కువ ఇంకా డిఫరెన్స్ ఈయన క్లైంట్ కాబట్టి ఈయన వైపే కోస్తాం టైట్ ఇనికే పెడతాం ఇరవై వేల మెజారిటీ ఉన్నాను అనుకోండి మీకు పదివేల మెజారిటీ ఉందని చెప్తాం అంటే కోసి ఇరవైపై కోసి అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటారని అటున్నా జాగ్రత్తగా ఉంటారు ఇటున్నా ఇంకా జాగ్రత్తగా ఉంటారని ఇప్పుడు మీరు ఇచ్చిన వాటిల్లో డైరెక్ట్ చేసి పార్టీకి ఇచ్చేసారా లేకపోతే అంటే పార్టీలో కూడా ప్రధానమైన వ్యక్తులకు చేసినప్పుడు కూడా అది పార్టీకి లెక్క రాదు ఇండివిజువల్ క్యాండిడేట్ వాళ్ళు ప్రధానమైన వ్యక్తులు అయిండొచ్చు పార్టీలో థ్రెట్నింగ్స్ వచ్చాయా మీకు బెదిరింపు కాల్స్ వచ్చాయి బెదిరింపు వస్తుంటాయి మేడం అంటే నాకు ఒకటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్ నుంచి మినిస్ట్రీస్ నుంచి ఎవరి దగ్గర నుంచి రావు హైలే నుంచి అంటే ఇప్పుడు ఇట్లా చెప్పినప్పుడు మీరు చెప్పినప్పుడు ఎందుకంటే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది పర్సనలీ నాకు తెలిసిన వాళ్ళు లేకపోతే మన జిల్లాలో ఒకరికి తెలిసిన వాళ్ళ ద్వారా ఇంకోరికి ఏంటో మనకు తెలుసు ఎందుకంటే లాస్ట్ టైం విగ్రస్ గా చేసాము ఫస్ట్ టైం మనమే కదా వన్ ఫిఫ్టీ వన్ వస్తాయి సో దేనో పర్సనలీ బట్ కింద వాళ్ళ కింద ఉండే వాళ్ళకి వాళ్ళకి రిలేషన్స్ వాళ్ళు చేయరు ఏదో గ్రామంలో ఉండే చిన్నవాళ్ళు లేకపోతే ఇంకోటి ఉండేవాళ్ళు బాగా ఎమోషనల్ పార్టీతో కనెక్ట్ ఇప్పుడు ఎవరికైనా నూట యాభై ఒకటి వస్తుందని ఉన్నటువంటి సీటు పదిగో పర్నట్గా పడిపోద్ది అని చెప్తుంటే వాళ్ళకి నచ్చదు కదా ఇంకా నైట్ అంటారు నా నెంబర్ తక్కువ మందికి ఉంటుంది సేల్స్ టీమ్ కి బెదిరిస్తూ చంపేస్తే అని రకరకాల కాల్స్ వస్తుంటాయి నేను ఒకవేళ పొరపాటు నా నెంబర్ షేర్ నాకు కాల్ చేస్తే పది సెకండ్లు అర్థం అవుద్ది కదా చేసి బ్లాక్ చేసుకోవడం మీ లో కూడా అంతే కదా వస్తుంటే కాల్స్ కానీ అట్లా ఎంతమంది మీకు ఇంకా ఎప్పుడు ఎక్కువ ఉంటది కదా మాకంటే అప్పుడప్పుడు చేస్తారు మీకు మనల్ని పోని మరి రిపోర్ట్ ఇలా మార్చి అలా ఇవ్వు ఇలా ఇవ్వు అని అట్లా ఏమన్నా చేసి ఇవ్వని చెప్పి అట్ల కాల్ చేసి కాల్ చేశారు అడిగారు మీటింగ్ అని ఉంటాయి ఎందుకంటే సహజం వాళ్ళు ఇప్పుడు ఏ ఇప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కేకే అనే వ్యక్తికి ఒక బ్రాండ్ ఉంది ఆ సర్వే కంపెనీకి నమ్ముతారు ప్రజలు ఏ సర్వే కంపెనీకి లేని మనకు ఉండేది ఏంటంటే కేకే సర్వీస్కి వ్యక్తులతో కూడా కనెక్ట్ అవుతున్నారు ప్రజలు మామూలుగా ఎవరైనా లాస్ట్ లో వచ్చి ఇదన్నీ మా సర్వే అని చెప్తారు మనం రెగ్యులర్గా ఏదో సమస్యల మీద లేకపోతే రకరకాల విషయాల మీద మాట్లాడుతుంటాం కాబట్టి ఇతన్ని గా కనెక్ట్ అవుతారు వ్యక్తిగా సో మనం వచ్చేసి ఒక నెల ముందు ఈ నియోజకం ఎలా ఉంది జిల్లా ఇలా ఉంది పరిస్థితులు ఎలా అని చెప్పి అనుకోండి ఆబ్వియస్ గా ఇట్ విల్ ఇంపాక్ట్ ప్రజల మీద ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుంది సో వాళ్ళు నేను తప్పు సో సో ఆబ్వియస్గా వాళ్ళు ప్రెజర్ పెట్టడం కూడా ఇంత అమౌంట్ ఇస్తామండి మాకు నచ్చినట్టు నెంబర్స్ చెప్పండి అని అడుగుతారు ఆబ్వియస్లీ సో వాళ్ళు కూడా తప్పు ఎందుకంటే అది ఒక వాళ్ళ పరంగా వాళ్ళని డిఫెండ్ చేసుకున్నట్టు అదే మనం నొంగుతామా లేదా అనేది మన యొక్క దాని మీద ఆధారపడుతుంది సో అలాంటి వాటికి బోరు అలాంటి పోతే ఇంతమంది ఆదరణ ఉండదు కదా ఇంత లక్షలాది మంది కోట్లాది మంది తర్వాత మీ సర్వేల మీద బేస్ చేసుకుని కొంతమంది బెట్టింగ్స్ కూడా వెళ్ళారంట అది తెలుసా మీకు హండ్రెడ్ పర్సెంట్ అండి తెలియకుండా అంటే అది చెప్తే అబద్ధం వద్ది అమాయకత్వం వద్ది అయితే చెప్పినప్పుడు కూడా అర్థమైపోద్ది అదే సో ఏమన్నా మీకు మేము బెట్టింగ్స్ పెడుతున్నాము మీరు మాకు సపోర్ట్ చేయండి అట్లేమైనా కాల్ చేశారు ఎవరన్నా అంటే మనకు చెప్పాము ఇందాక విలే నియోజకవర్గం వరకు ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడుతున్నారని మీరు ఫోన్ చేసి వాటికి చేయాలనుకున్నా అమ్మ మాకు ఇంత ఖర్చు అవుతుంది నిరపూర్ నాకు బాగా పరిచయం కాబట్టి సో లాభాలు పక్కన పెట్టినా ఇంత పెట్టుబడి అయితే దానికి అవుతుంది కదా సో దానికి ఇస్తా అంటే మీరు తీసుకుంటారు మీరు రిలేసి మీ ఫ్రెండ్స్ అంతా కలిపి ఒక దగ్గర మీ ఫ్రెండ్తో మీరు బెట్టింగ్ చేస్తున్నారు నేను అట్లా ఆపలేదు దాన్ని నేను మీకు మొబైల్ ఫోన్ మాత్రమే అమ్మ అంతే అంతే అట్లా సో అలా దీని మీద బెట్టింగ్ చేసుకోవచ్చు వాళ్ళు అడుగుతారు దాని గురించి మేము మాట్లాడడం సార్ మీకు ఇది రిపోర్ట్ మీ మీ ఇష్టం అది అది చేయకూడదు మనం ఎంకరేజ్ చేయకూడదు దాని గురించి ఏమి కామెంట్ చేయాలి ఎందుకంటే మనం వాళ్ళు ఆల్రెడీ ఒక ఆరాలో ఉంటారు మనం చెప్పినా కూడా నేను ఒక మహా ఇంకొంచెం క్లోజ్ గా ఉంటే చెప్పగలిగితే టూ మచ్ రిస్క్లు తీసుకోవద్దని మీ దగ్గర పది రూపాయలు ఉన్నాయనుకోండి మీరు పది పదిలు పెట్టి మీరు ఒక రూపాయితో సరదాగా ఆడుకునేదానికి ఉన్నట్టుంటే ఓకే దాని తర్వాత నేను ఆపుకోలేని కంట్రోల్ అది క్లోజ్ ఇది అందరూ జనరల్ ఎవరైనా రెగ్యులర్ గా మాట్లాడుతున్న వాళ్ళకి అది మాత్రం అంతవరకు చెప్తాను నేను ఒక ప్యాకెట్ సిగరెట్ దయకి మనం ఆపేసే రేపు చనలేం కదా సాయంత్రం ఒకటి తాగండి పర్లేదు అంతేలేండి అలాగే వేరే సర్వే సమస్యలు ఇప్పుడు ఆరామ లేకపోతే చాలా ఉన్నాయి కదా మనకి బాత్ అని తర్వాత ఇండియా టుడే సమస్యలు ఇలాంటి చాలా ఉన్నాయి వీళ్ళు ఎవరైనా ఎప్పుడైనా టచ్ వచ్చి మీతో కూడా మాట్లాడుతుంటారా వాళ్ళతో ఏం మాట్లాడును అంటే కొంతమంది చిన్న సర్వేస్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళు ఏదో ఎమ్మెల్యే కాంటాక్ట్ అయ్యారు వాళ్ళు చేసి పెట్టమన్నారు అన్న ఇట్లాగా ఒక రిపోర్ట్ వచ్చింది నేను సేల్ చేసుకుంటాను నాకు లా నా కోసం కాదు ఇట్లా అన్నారు మాది చేసాం కానీ కొంచెం ఎక్కడో మిస్టేక్ అయింది తప్పు వచ్చిందని సరిగ్గా రాట్లేదు కొంచెం ఎంత కొంత తక్కువ చేసి ఇస్తా అంటే మన రిపోర్ట్ వాళ్ళకి ఇస్తాం తప్పలేదు అంటే నా పేరు వేయకుండా ఇస్తాం మామూలుగా రిపోర్ట్ మీద మన బ్రాండింగ్ లేకుండా ఇస్తాం వాళ్ళు అప్పుడు దాని మీద తీసుకుంటారు మనం మనం అప్పుడు వాళ్ళు మనం వాళ్ళకి అవుట్ సోర్సింగ్ లాగా మనం చేసేటప్పుడు ఓకే ఓకే హో అలా కూడా జరుగుతాయి అయితే వాళ్ళకి ఇష్టం కదా అప్పుడు వాళ్ళు అంటే వాళ్ళు సపోర్ట్ కదా వాళ్ళు జరిగేం చాలా మంది ఓకే తర్వాత మళ్ళీ ఇప్పటి నుంచి మొదల సర్వే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కోసం మళ్ళీ స్టార్ట్ చేస్తారా కొద్ది టైం తీసుకుంటారా ఎట్లా అంటే ఇప్పుడు రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి మేడం మామూలుగా ఇప్పుడు ఆబ్స్గా నేను ఒక నాలుగు ఐదు వందల కాల్స్ ఎత్తని లిఫ్ట్ చేయని కాల్స్ ఉన్నాయి మామూలుగా కావాలంటే చూడండి నిన్నటించి ఇప్పుడు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాం అనుకోండి ఇంటర్వ్యూ చేసే లోపల ఒక కాల్స్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ రెడ్లో కాల్స్ అయ్య బాబోయ్ ఇప్పుడు అలా ఇప్పుడు వీళ్ళు ఎవరు చేశారో పెద్దవాళ్ళ వాళ్ళ లేకపోతే మా వాళ్ళ ఫ్యాన్స్ తెలీదు సో ఆబ్బస్ గా ఈ ఇంత బిజీ స్కిట్ ఉంది కాబట్టి ఒకసారి కొంచెం ఇది అయిపోయాక కొంచెం ఎవరో కలవాలద్దాం అనుకుంటున్నారు అంతా అయిపోయాక ఒక ప్రోగ్రామ్ ఏంటంటే మీట్ ఎక్కువ మీట్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి పెడదాము కొన్ని చాలా మంది కలవాలని పెడతారు కొన్ని ఏరియాలో అలాంటిది పెడదాం అని మన సంస్థలతో అటాచ్ అయ్యి అట్లా చేద్దామని ప్లాన్ అవుతుంది దాని తర్వాత ఏంటంటే ఇంకోటి ఇదంతా అయిపోయాక రెండు ఆప్షన్స్ ఉన్నాయండి మామూలుగా సర్వే కంపెనీని కొంచెం నేషనల్ వైడ్గా ఎక్స్పాండ్ చేసి ఒక స్ట్రక్చర్ లాగా పెడదామని ఓన్లీ తెలుగు రాష్ట్రాల వరకు చేస్తున్నాం కాబట్టి దాని అటకకుండా ఏముందో సెంటర్ పాయింట్ హైదరాబాద్ ఆర్డర్స్ మనం తీసుకుంటూ అదే అల్గర్జము లాజిక్ ఎక్కడైనా ఒకటి ఎక్కడైనా ఒకటి టెక్నికాలిటీ ఒకటి అక్కడ లోకల్ యొక్క ఫీలింగ్స్ మనకి ఇప్పుడు కాపులకి తూర్పు కాపులకి ఏంటి డిఫరెన్స్ అంటే మనకు అర్థం అవుతుంది అంటే ఎంత ర్యాప్ ఉంటుంది అది ఒక ఇరవై సుమారు యాభై సంవత్సరాలు వెనకీ వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు నేను బీహారు ఉత్తర ప్రదేశ్ లో చెప్తుంటే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఫీలింగ్స్ అర్థం చేసిన కొంచెం టైం పడుతుంది అట్ ది సేమ్ టైం నాలాంటి పర్సన్స్ అక్కడ లీడర్షిప్ గానీ ఇవ్వగలిగితే వాళ్ళ నుంచి అది యాడ్ అవుద్ది బట్ బ్యాక్ ఎండ్ లో జరిగేటువంటి అలగరిథమ్స్ ఇవన్నీ ఒకటేలా ఉంటాయి సిస్టమ్ అంతా ఆపరేటింగ్ అంతా హైదరాబాద్ లో పెట్టి నేషనల్ వైడ్ గా మనం ఎందుకు వెళ్ళకూడదు నేనేది ఇక్కడ మన తెలుగు వాళ్ళు నేషనల్ మీడియా అని చెప్పి అలా తెలుగు ఫీలింగ్ ముందుకెళ్ళే అలా కాదు మామూలు ఎవరైనా ఎక్కడైనా చేయచ్చు కదా అలా ఆ మోడ్లో ఒకటి ఇంకోటి పొలిటికల్ అకాడమీ అనేది ఒకటి స్టార్ట్ చేద్దాం అని ప్లాన్ అది లేదండి ఇప్పుడు మీరు జర్నలిజం చేద్దాం అనుకుంటున్నారు త్రీ మంత్స్ కోర్సు టూ మంత్స్ కోర్సు ఎక్కడో దగ్గర వెళ్ళొచ్చు ఒక కెమెరామెన్ మ్యాన్కి అవకాశం ఉంది లేదా సాఫ్ట్వేర్ కోర్సులు అంటే మన మీర్పేటలో ఉన్నాయి ఇప్పుడు చాలా మంది నేను ఎమ్మెల్యేలు కలుస్తున్నప్పుడు మా అమ్మాయి ఉందండి నిరపమ్మ తను నెక్స్ట్ కంటెస్ట్ చేద్దాం అనుకుంటుంటారు కానీ తనతో మాట్లాడినప్పుడు అసలు కొంచెం బెరుకుగా సబ్జెక్ట్ లేకపోవడం లేదా మాట్లాడడం ఉంది లేదా మంచి చేయాలని ప్రజలకు తప్పనుంది బట్ దానికి కావాల్సిన దానికి కావాల్సినవి ఉంటాయి కదా ఆ బేసిక్ ఏంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏంటి లేకపోతే ఎమోషన్గా ఏంటి అసలు ప్రజలు ఏం కోరుకుంటారు మీరు ఎలా ఉండాలి మీ బాడీ లాంగ్వేజ్ ఏంటి మీరు డ్రెస్సింగ్ ఏంటి మీరు ఎలా మాట్లాడాలి మీరు కూర్చునే పొజిషన్ ఏంటండి సో ఇవన్నీ వాళ్ళు కనీసం త్రీ వీక్స్ ప్రోగ్రామ్లా పెట్టి ఇలాంటి వాళ్ళని గ్రూప్ గా పెట్టి ఆ ట్రైనింగ్ అకాడమీ అన్నమాట అంటే రా మనకు వర్చువల్ గా డైరెక్ట్ చేసి వర్చువల్ గా అసలు పరిగణ వేస్ట్ మీరు అకాడమీకి రావాలి ఇక్కడ మొక్కలు మీద కూర్చొని చెప్పింది చేసుకుని ఫీజ్ పే చేసే ఇది ఇది పేమెంట్ మీరు ఇషా యోగా ఐడియా ఉంది కదా మీకు ఇషా యోగాలో మీకు ఇన్నర్ ఇంజనీరింగ్ చేయాలంటే మీరు ఒక మంచి క్లాస్ ఆయన దగ్గర చేయాలంటే ఒక పేమెంట్ ఉంటుంది బట్ అదే ఇషా బట్ అదే ఇషా ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ విలేజెస్ లో రిమోట్ లో చేస్తారు అది ఫ్రీగా చేస్తారు సో నాకేంటే విలేజ్ లెవెల్ లో ఎలా చాలా మంది లీడర్స్ అవ్వాలనుకుంటారు మరి వాళ్ళకి మనం ఇంత అమౌంట్ వీళ్ళు కట్టేంత ప్యాకేజ్ వీళ్ళకేంత ఇన్వాల్వ్మెంట్ వాళ్ళకి అవసరం లేదు అలాంటి దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ విలేజ్ లెవెల్లో లీడర్షిప్ అవుదాం అనుకున్న ఆ ప్రోగ్రామ్ ఫ్రీగా చేద్దామని ఇది మటుకు వీళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ కూడా వేరే ఉంటాయి ఇప్పుడు ఆబ్బియస్ వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉండే ప్లేస్ కూడా వేరే ఉంటుంది దాని తగ్గట్టు మనం పిలిచే ప్రొఫెసర్స్ కానీ దానికి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ట్రైనర్ పెట్టాలి కదా సో వాళ్ళ కాస్ట్ వేరేగా ఉంటుంది సో ఇలాంటిది లేదని ఒక ఫ్యూచర్లో నేను పొలిటికల్ లీడర్ అవుదాం అనుకునే ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటిది ట్రైన్ చేసే ఆ లీడర్షిప్ అకాడమీ లేదు అని నా ఫీల్ ఉందంటారా ఎవరన్నా ఫ్యూచర్ లీడర్స్ సరే మీకు ఏమన్నా పాలిటీషియన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉందా రావే రోజుల్లో నాకు ఇదేనండి ఇట్లాంటి మామూలుగా ట్రూగా నడిచే పొలిటికల్ లీడర్స్కి ఏమైనా హెల్ప్ చేసి అలాంటి చేంజెస్ నిజంగా మంచి స్కూల్స్ హాస్పిటల్స్ లేకపోతే మంచి ఇన్విరాన్మెంట్ కరప్షన్ లేని ఇన్విరాన్మెంట్ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్లు ఓపెన్ చేసేటట్టు కాకుండా ప్రాపర్గా మనకు పొల్యూషన్ ట్రాఫిక్ ఇట్లాంటి బేసిక్ ఏది ఏ చేంజెస్ అయినా సరే లేదా ఉమెన్ హెరాస్మెంట్స్ ఇలాంటి స్టిక్ టాట్ లేదా పోలీస్ స్టేషన్ వెళ్తే ఇక్కడ కాదు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి పెద్దానికి రికమెండేషన్ పలా ఇప్పుడు మనం అయితే వేరే వాళ్ళ చదివే ఫోన్ చేయించుకుతాం మాములు పెద్దానికి ఎందుకు ఫోన్ చేయించాలి ఇవాడు ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినంత ఇన్వాయిన్మెంట్ క్రియేట్ చేయాలని ఇలాంటి రిఫార్మ్స్ వైపు ఎవరు నడిచినా లేదా నడవాలనుకున్నటువంటి వాళ్ళకి క్లీడర్స్ కి ఆ మోల్డ్ లో హెల్ప్ చేయాలని ఇప్పుడు నేను చెప్తే వినే స్టేజ్లో అయితే ఉన్నారు కదా పర్సెంట్ నేనేమన్నా పాలిటిక్స్ ఇదే పాలిటిక్స్ అంటే వాళ్ళకి వాళ్ళకి ఎలక్షన్స్ నిలబడి ఎమ్మెల్యే కానీ ఎంపీ కన్నా కాంటాక్ట్ చేయాలని అట్లాంటి ఆలోచన దాని దాని అంటే ప్రస్తుతానికి అది ఏం లేదు మేడం అందుకని అట్లానే కాదు నేను ప్రస్తుతానికి దాని ఉద్దేశం కూడా ఉన్నా రిఫార్మ్స్ ఉన్నా కానీ అదే ఆలోచన

అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు నాకు తెలిసి మీరు ఇంకో పది సంవత్సరాల తర్వాత మీరు ఏదనుకుంటున్నారు ఇప్పుడు ఒక పొలిటికల్ అకాడమీ లాగా స్టార్ట్ చేయాలి పెట్టాలని అది పెట్టి మీరు ఏదైనా రిఫార్మ్స్ నిజంగా తీసుకొచ్చినా కూడా ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది అవును లాస్ట్ టైం మీరు ఇక్కడ మొన్న ఎలక్షన్ అప్పుడు ఇక్కడ చేయలేదా తెలంగాణ అంటే కొంతమందికి చెప్పడం ఇలా సర్వే ఇంకా కుదిరిపోయింది ఈ మధ్యలో ఇంకోటి చేసాము దానివల్ల బిజీగా ఉన్నాము సరే ఫైనల్గా ఒకటి చెప్పండి ఇప్పుడు మీరు మొత్తం సర్వే చేశారు మొత్తం అందరితో చాలా మందితో మాట్లాడారు రకరకాల వ్యక్తులతో మాట్లాడారు అసలు ఇంత ఘన విజయానికి అంత దారుణాతి దారుణమైన ఓటమికి రెండిటికి ఏంటి కారణం ఒకసారి చెప్పేసి ముగిద్దాం ప్రధానంగా అప్పుడు చెప్పానండి ఇప్పుడు చెప్పాను కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ మీదే ఆధారపడితే వాళ్ళు దాని మీదే ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవ్వద్ది అనుకుంటే అది మేము సిలిండర్లు ఇస్తాం ఫ్రీ బస్సులు ఇస్తాం లేకపోతే పెన్షన్లు ఇస్తాం రేషన్ కార్డులు ఇస్తాం ఏ ఇస్తాం అనుకున్నా కానీ వాటి మీద గెలిచేంత ఓట్ బ్యాంకింగ్ అయితే రాదు ఖచ్చితంగా ఏ పార్టీ లాస్ట్ టైం ఇదే పేరు ఇప్పుడు చెప్తున్నాను ఈసారి టీడీపీ అయినా ఇదే చెప్తున్నాను అది ఏ పార్టీకైనా ఇంక్లూడింగ్ బీహార్ అయినా సరే అని అన్ని అబ్జర్వ్ చేస్తారు దాని మీదే దాంతో పాటుగా మీరు ఏం రిఫార్మ్స్ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్స్ నాడు నీడు మార్చారు అనుకోండి నిజంగా నాడు మీడు మాత్రం వర్కౌట్ అయ్యి సక్సెస్ఫుల్ అయితే అంటే ప్రతి గ్రామాల్లో ఇప్పుడు అండి ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్న మధ్యతరగతి పీపుల్ అందరూ గవర్నమెంట్ స్కూల్స్కే వెళ్తున్నారు అన్నారు అనుకోండి ఆ టైప్ రిఫార్మ్స్ మీరు రాగలిగితే మీరు అసలు దాని మీద అడ్వర్టైజ్ చేసుకుని అక్కర్లేదు వెళ్ళే ప్రతి పిల్లవాడి తల్లిదండ్రులు మీకే ఓట్లేస్తారు ఇంక్ దాన్ని మ కులాన్ని కూడా డామినేట్ చేస్తుంది ఇప్పుడు కులం బేస్డ్ అంటే ఏంటంటే కులం డామినేట్ చేసిందంటే దానికంటే మీకు పైన ఎమోషన్ రావాలి నేను ఫలాని కాపునే మలాని కమ్మనే కోరే నేను కోర అభిమాని లేదా పలాని ఎస్సీ ఎస్టీలోనే నేను జగన్కే బట్ చంద్రబాబుకి ఎందుకు మారుతున్నాను లేదా పలాని దాని గురించి నేను వైఎస్ఆర్సీపీ ఎందుకు మారుతున్నాను అంటే దానిపైన ఒక లేయర్ వేయాలి మీరు దానికంటే కింద లేయర్ ఉన్నప్పుడు ఈ కులకాయ కాంబినేషన్లో లేకపోతే మామూలు ఓట్ బ్యాంకింగ్లో ఎప్పుడు ఎస్సీలు ఎవరికి ఎక్కువ ఉన్నారంటే ఎస్టీలు ఎవరికి ఉన్నారంటే అంతకంటే దారుణం క్వశ్చన్ లేదు ఎందుకంటే అదే అది ఆ ప్యాటర్న్ మించి నీకు లేయర్ ఏర్పడటం ఎక్స్ట్రా లేయర్ ఏర్పడాలంటే ఆ జీవితాల్లో ఉన్న మార్పుల్లో మీరు చేంజెస్ తీసుకువచ్చేటువంటి రిఫార్మ్స్ మీరు తీసుకోరాగలిగితే ఒక గవర్నమెంట్ హాస్పిటల్స్ మంచి అద్భుతమైన మీరు డెవలప్ చేసి లేదా మంచి మంచి కుటీర పరిశ్రమలు లోకల్గా పదివేలు పదిహేను వేలు ఊర్లు మారిపోయి కుటుంబాలు మారిపోయి అక్కడ రెంట్లు కట్టుకొని అక్కడ ఐదు వేలు రెంట్ కట్టి వాళ్ళకి వచ్చే పదిహేను వేలు దానికే పోయి జరుగుబాటు వచ్చేలా ఐదు వందల వెయ్యి రూపాయలు పేటీఎం చెప్పావా అది అని ఆ మధ్య కష్టాలన్నీ కష్టాలన్నీ పడుతున్నాడు అదే కాకుండా ఇక్కడే ఉన్నానుకోండి సొంత ఇల్లు ఏదో ఒకటి ఉంటుంది అలాంటి రిఫార్మ్స్ పెన్షన్ ఇస్తాను చెప్పి అందరూ తీసుకుంటారు కానీ పెన్షన్ ఇస్తే అందరూ ఇస్తే ఓట్ బ్యాంకులు మారు దాంట్లో ఒక ఐదు శాతం మందే ఈ నేను ఈ జీవితం పెన్షన్ మీద బతుకుతున్నాను నాకు ఎవరు లేరు అనుకున్నారు ఐదు శాతం మంది ఉంటారు మిగతా వాళ్ళంతా నువ్వు ఇస్తున్నా కూడా తీసుకుంటారు రెండు వేలు ఇచ్చినా తీసుకుంటారు పెన్షన్ మూడు వేలు ఇచ్చినా తీసుకుంటారు లేదా పెన్షన్ తీసేస్తారంటే ఆ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళి కోసం ఆ రోజు వెళ్ళి మళ్ళీ ఎవరి దగ్గర వాళ్ళు కూతురు దగ్గర కొడుకు దగ్గర చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ ఎందుకంటే అది తీసేస్తే మళ్ళీ ఆరోగ్య శ్రీ కార్డు పోది ఆరోగ్య శ్రీ కార్డు పోతే రేపు పొద్దున ప్రైవేట్ హాస్పిటల్ చూపుకోవాలి ప్రైవేట్ హాస్పిటల్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకుంటే మనకు అంత దిక్కు లేదు అక్కడ ఎన్ని ఇంటర్లింక్ అమ్మ సో మీరు ఈ కాంబినేషన్ మీరు అర్థం చేసుకుంటే ఇంత భారీగా అప్పుడు కోటమి టీడీపీ ఓడిపోయినది కాదు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సిపి ఓడిపోయినది కాదు ఓడిపోయినది కాదు ఇదే మేజర్ రీజన్ అయితే దీంతో పాటు కోటమి యాడ్ అవుద్ది దీంతో పాటు క్యాండిడేట్ సెలక్షన్ ఉంటుంది బట్ అసలు షిఫ్ట్ డ్రిఫ్ట్ అవుదాం అనుకునే ఓట్ బ్యాంకింగ్ ఇది అనమాట ఓవరాల్గా కానీ గా ఒకటి అయితే ఉందండి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎక్కువగా కులాల ఆధారంగా జరుగుతుంటాయి కులాల మీద డిపెండ్ అయి ఉంటాయి దగ్గర ఉంటుందండి మనం ఎక్కువ ఉంటదని బీహార్లో కూడా అదే అనుకుంటారు మన దగ్గర ఉన్నంత క్యాస్ట్ ఫీలింగ్ ఒక దగ్గర ఉండదని మీకు క్యాస్ట్ల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి క్యాస్ట్లో మీరు నలుగురు కూర్చున్నప్పుడు మన క్యాస్ట్లో రా పైకి ఎదగనీరు లాగేస్తా ఉంటారు అదే పలాంటి క్యాస్ట్ అది ప్రతి క్యాస్ట్లో అవతల క్యాస్ట్ గురించి అనుకుంటా ఉంటారు ఓకే అవునా కదా అదే మన కప్పల్లాంటి వాళ్ళం లాగేస్తుంటుందని అలా ప్రతి ఒక్కరు అనుకుంటారు కానీ అది సహజంగా ఉంటుంది దానిపైన ఒక లేర్ వేసినప్పుడు ఇది చిన్నది అయిపోతుంది కానీ ఆ లేయర్ కనిపించిందా మీకు ఉంటుంది అవకాశం ఉంది స్కోప్ వేయాలి కదా వీళ్ళు వేస్తే కదా ఇప్పుడు అంటే మీరు చేసిన సర్వీస్ లో ఆ లేయర్ కనిపించకనే జరిగిందా ఇప్పుడు కనిపించక జరిగింది లేదు కాబట్టి ఇదే లేరు ఇప్పుడు ఇక్కడ ఒకరు పేపర్ మీద వేసుకొని ఈ ఊర్లో కాపులు ఎంత కాపులు మాలి ఆ కాపుల్లో డెబ్బై సింపుల్ ఎవరు వేస్తున్నారంటే రైట్ రాక్ వేరియేషన్ ఇంకా చాలా లేయర్స్ ఉంటాయి బట్ మనం గొర్రెని వేస్తున్నాం కదా ఇది గే ఇది గొర్రెలు ఇది గేదెలు ఇది ఆవులు అని చెప్పినట్టు లెక్కేసినట్టు ఇట్లా లెక్కేస్తున్నావు అంటే నీ ఫీలింగ్స్ ఇక్కడ చేసినట్టు కదా ఇంత ఇల్లు ఇంత శాతం ఉందంటే ఆ మెంటాలిటీ నువ్వు ఇక్కడ నుంచి స్టడీ చెప్పేస్తున్నావు అది ఒకటే సరిపోతే ఇంకా చాలా ఇల్స్ ఉంటాయి బట్ మామూలుగా చాలా మంది ఈ నియోజకవర్గంలో ఇలా ఉంటారు కదా అని అంటారు కదా ఏదైతే ఈ రోజు కేకే గారు చెప్పిందే నిజమైంది కేకే గారే రైట్ అనే పరిస్థితి అందరూ ఖచ్చితంగా కేకే గారు సర్వే అంటే ఇంకా పక్కా ఇది జన్యాన్ ఉంటది తర్వాత ఇంక అందరూ అసలు ఒక్కటి కూడా తేడా రాదు అనేది అయితే జనమంతా కన్ఫర్మ్ అయిపోయారు మీకు మామూలుగా ఉండదు డిమాండ్ రేపటి నుంచి ఆల్ ది వెరీ బెస్ట్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి